हाय नेनु श्रीकांत वेलकम टू आदान जनम माट प्रस्तुत नेनु अंबेडकर कोनसीम जिल्लालो उन्नटुवंटि पी गन्नवर नियोजकवर्गंलो उन्नानु पी गन्नवर नियोजकवर्गानिकि प्रस्तुतं वैसीपी तरपुन गेलिचिनटुवंटि कोंडेटि चिट्टिबाबु एम्मेल्येगा उन्नारु 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నేలపూడి స్టాలిన్ బాబు అప్పటి జనసేన నాయకురాలైనటువంటి రాజేశ్వరి దేవి కూడా పార్టీకి దూరంగా ఉన్నారు ప్రస్తానికి అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు మారతారనే ప్రచారం అయితే మాత్రం జోరుగా జరుగుతుంది మరి ప్రస్తుతం పీగన్నవరం నియోజకవర్గంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఇక్కడ ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చంద్రబాబు నాయుడు గారిని చూసాం జగన్ గారిని చూసాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం అందరూ అనుకుంటున్నాం కుండేడు చుట్టుపాపంత దరిద్రుడు ఇటువంటి ఎమ్మెల్యే అన్న జీవితంలో చూడలేదండి ఏడి పవన్ ఎర్ర చూపించి ఆలుగుని లాగేసినట్టుగా ఉంది ఈ ప్రభుత్వం అంతే అక్రమ అరెస్టులు ఇవేను నడుస్తున్నాయండి ఇంతకంటే దరిద్ర ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడండి ప్రపంచంలో ఎవడు ఉండకుండా నాకు తెలిసిన మట్టికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు 200 సంఖ్య ఇచ్చారు తప్ప ఈ 18,000 మేము చూడలేదు అంటున్నారు వాళ్ళు చిన్నవాడు బతకలేకపోతున్నాడా పెద్దవాడు ఏమో బిజినెస్ చేసుకోలేకపోతున్నాడా గవర్నమెంట్ వేసిన రోడ్డు కాదండి చంద్ర మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ వేసిన రోడ్లే కానీ ఈయన వేసిన రోడ్లు ఏం లేవు ఇక్కడ వైజాగ్ వైజాగ్ ఐటీ హబ్ అన్నారు అతనేదో కోడిగుడ్డు పెట్టింది మళ్ళీ ఎదగాల ఏదని చెప్పేది అన్నాడు అన్నాడు గారు మీ సీట్ మరి మీ సీట్ వస్తదా నా సీట్ గ్యారెంటీ లేదు సార్ ఇది గ్యారెంటీ లేదా అయ్యో ఈ గన్నవరం నియోజకవర్గంలో మంతాగి కూడా ఎవడు కూడా వైసీపీ ఓటు వేయడు ప్రస్తుతం ఉన్న జగన్ గారు బాగానే ఉన్నారా లేకపోతే చంద్రబాబు గారు ఉన్నప్పుడే బాగుండేదా లేదు పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నారా జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు బాగానే ఉన్నారు కానీ రేట్లు అన్ని పెరిగిపోయినాయండి విపరీతంగా ప్రతిదానికి రేట్లు ఇదివరకు మీద ఇప్పుడు బియ్యం ప్యాకెట్ ఉందనుకోండి పది కేజీలు బియ్యం ప్యాకెట్ కొంటే 1,100 ఉండేది మాకు ఇప్పుడు 1,350 14,000 అంటున్నారు ఏమండి ఎంత ఇలాగే ఎందుకు పెరిగిపోయింది అని అడుగుతుంటే గవర్నమెంట్ ఇది వరకు 100 ట్యాక్స్ వేసేది ఇప్పుడు 200 వేసిన ట్యాక్స్ అంటున్నారు ఓ కిరాణా కొట్టుకాడికి వెళ్తే సార్ అన్ని సరుకులు పెరిగిపోయినాయి అంటున్నారు ఆయన ఏదో 10,000 ఇస్తున్నాడు మాకు 10,000 ఇస్తున్నాడు ఇంట్లో ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయండి ఇప్పుడు కరెంటు బిల్లు ఉన్నదనుకోండి ఇదివరకు 400 వచ్చి కరెంటు బిల్లు 600, 700 మామూలు ఆఖరికి 60 యూనిట్లు కాలే కానీ 700, 800 వచ్చేస్తుంది కరెంటు బిల్లు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి ఇత్తం డబ్బులు 10,000 ఇస్తున్నాను 10,000 ఇస్తున్నాయి ఎరకాలేమ్మానికి గుంజు గుంజుతున్నారు అండి పక్క నుంచి లాగేస్తున్నారు ఇదండి మళ్ళీ ఆయన రావాలి ఆయన వచ్చినా పర్లేదండి చంద్రబాబు నాయుడు వచ్చినా పర్లేదు చంద్రబాబు నాయుడు వస్తే రోడ్లు ఇది వరకు బాగానే అండి ఇప్పుడు ఈ మధ్యలో అంటే రోడ్లు వేరు కానీ మొన్న దాకా అని అవస్థలేనండి ఈ రోడ్లు అన్ని కూడా అండి మొన్న అంటే ఈ మధ్యల కాలంలో వేసిన రోడ్లేనండి చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాలు అయ్యి అత వస్తాయని అందరూ అంటున్నారు ఒకసారి ఆయన కూడా చూద్దామండి ఏం చూసాం కదా ఈ సంవత్సరాలు లేకపోతే పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు ఇంకా వాళ్ళు కాదండి వీళ్ళు వీళ్ళు కాదండి వాళ్ళు అంతే తిప్పేడమే ఇద్దరు అయిపోరు కాబట్టి ఆయన కూడా ఒకసారి చూసేసామనుకోండి ఆయన చేస్తారు మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు కొండేటి చిట్టిబాబు గారు బాగానే చేస్తున్నాను ఈసారి ఉంచారంటున్నారు ఆయన్ని మార్చేస్తానంటారు నిజమేనా ఏమని పడుతుందా మీకు ఆ మాట ఇక్కడ పడుతుంది నిన్న మొన్న లిస్టులో పేరు ఉన్నదని అన్నారని మరి కొండేటి చిట్టిబాబు గారు అని అన్నారని మరి మళ్ళీ కొండేటి చిట్టిబాబు గారు అంటున్నారు మళ్ళీ ఆయన నిలబడితే గెలుస్తారనుకుంటున్నారా గెలుస్తారని రెండు టీడీపీ జనసేన కలిసినాయి కదా ఆ ఫైట్ ఏమైనా ఉంటుందంటారా ఆ ఫైట్ ఉంటుందండి ఖచ్చితంగా ఏపీ జనసేన కలిసినాయి కాబట్టి ఇవట్టి ఆ ఫైట్ జనసేన ప్రభావం గట్టిగా ఉంటుంది కదా మీ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన ఎక్కువ ఉంటుంది నియోజకవర్గంలో మాకు ఈ జనసేన ఎక్కువ ఉంటుంది చాలా బ్రహ్మాండం చేస్తున్నాను ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఇంకా ప్రపంచంలో ఎవడు ఉండకుండా అందుకని అంత మాట అనేసారు అంతలా ఉందంటారా పరిపాలన చాలా బాగుంది ఇంకెవడగా బాగోలేదు అంటున్నాడు ఎందుకేనండి అక్రమ అరెస్టులు ఇవేను నడుస్తున్నాయండి ఇంతకంటే దరిద్ర ముఖ్యమంత్రి ఎవడన్నా ఉంటాడండి ప్రపంచంలో ఎవడు ఉండకుండా నాకు తెలుసుకున్న మట్టికి నాకు ఇంచుమించులో 60 సంవత్సరాలు దగ్గరగా అవుతుంది ఇంత ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి వరస్ట్ పేలు ముఖ్యమంత్రిని కూడా ఎవడో చూడలేదు వరకు అండి మేము చూడబోమే మనం ఇంక నా ఏంటంటే ఇంకేమో బతుకుతాం 5 సంవత్సరాలు బతుకుతాం 10 సంవత్సరాలు బతుకుతాం కానీ ఇలాంటి యథా ముఖ్యమంత్రిని మాత్రం మా పిల్లలు కూడా చూడాలనుకోవట్లేదు మేము ఇంతకని ఎందుకంటే మరి అంత ఎందుకు అగ్రెసివ్ ఏం చేశాడు అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదంటారా
డెవలప్మెంట్ చేసాడు ఎందుకు చేయలేదు ఆడు చేసుకున్నాడు ఆడు ఏది ఇసుక స్కామ్ ఏంటి లిక్కర్ స్కామ్ ఈడు చేసుకుంటున్నాడు ఎందుకని ఆడికి లాభం తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం లేదు దీనివల్ల ఉపయోగం లేదు అసలు సంక్షేమ పథకాలు నవరత్నాలు అంటూ ఇస్తున్నారు వాటి వల్ల కూడా ఉపయోగం లేదంటే దేనికి ఉపయోగపడుతుందండి సంక్షేమ పథకాలు ఎంతకని ఎవరికి ఉపయోగపడుతుంది వీడు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తున్నాడు ఎంతమందికి ఇస్తున్నాడు వీడు అమ్మఒడి ఒకరికి దానికి మళ్ళీ 15,000 అన్న దాంట్లో మళ్ళీ 2,000 కోత ఇచ్చి 13,000 ఇస్తున్నాడు ఇంకేమైనా ఉందంటారు అసలు అని వీడికి ఏమన్నా పరిపాలన వీడికి ఏమైనా తెలుసా వీడికి ఒక దరిద్ర ముఖ్యమంత్రి వీడు ఈసారి గన్నవరం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది మళ్ళీ కొండేటి చిట్టిబాబు గారు గెలిచే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా కొండేటి చిట్టిబాబు ఎందుకు వస్తాడు ఇక్కడ సీటే సీటే ఇవ్వాలంటున్నారు అక్రమాలన్నీ ఆడేసేస్తున్నాడు కొండేటి చిట్టిబాబు కొండేటి చిట్టిబాబు మొత్తం ఆధార్యంలో మొత్తం అంతా నడుతుంది అన్ని కనీసం ఒక తట్ట మట్టేసాడు ఇక్కడ అందుకని ఏదీ లేదు ఏదైనా అడిగితే మేము ఇచ్చేస్తున్నాం అది ఇచ్చేస్తున్నాం ఇది ఇచ్చేస్తున్నాం ఏంటి బటన్ నొక్కేస్తాడు ఏం నొక్కుతున్నాడు బటన్ నొక్కుతుంది అయిపోద్ది అందుకని ఒకవేళ ఇక్కడ కొండేటి చిట్టిబాబుని కాకుండా చింతా అనురాధ్ కానీ విపరీత వేణుగోపాల్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి వైసీపీలో పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎవరు కూడా దీంట్లో ఇక్కడ నెగ్గలేరు దానివల్ల కాదంట ఎవరి వల్ల కాదు ఆడి జగన్ గడు అమ్మ జయజమ్మ తీసుకొచ్చి ఇక్కడ దింపలేదు దింపినా కూడా ఓటు వాడి ఓడిపోవడం ఖాయం ఇక్కడ టీడీపీకి వెళ్తాం ఖాయం 100% టీడీపీ జనసేన బాగానే కలిశారనుకుంటున్నారంటే నాయకులు కలిసినట్టుగా ఇక్కడ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కలిశారు అందరూ కలుస్తున్నారండి అందరూ కూడా బాగా యాక్టివ్గానే ఉంటున్నారు అందులో దాంట్లో సందేహం లేదు ఎందుకండి జగన్ గారు ఏ విషయంలో నచ్చింది పద్ధతిలో ఆ 10 ఏళ్ళకి 4,000 రూపాయలు ఇచ్చిన పద్ధతిలో లేదు లేడీస్కి ఎవరికైనా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఓసీలకు కానీ ఎవరో నయా పైసా ఇచ్చిన దాకా ఎక్కడా లేదు ఆ 10 ఆడమనిషికి 45 సంవత్సరాలు వచ్చిన 15,000 18,000 ప్లస్ ఇస్తున్నారు అది 10 ప్రజల్లోకి వెళ్ళింది అది మాకు ఇచ్చేది జగనే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చారు 200 బ్యాంక్స్ ఇచ్చారు తప్ప ఈ 18,000 మేము చూడలేదు అంటున్నారు వాళ్ళు ఇది అదే జరుగుతుంది దాని మీద వాళ్ళ ప్రాంతీయం పథకాలన్నీ బాగానే చేస్తున్నారంటే చేస్తున్నారని అభిప్రాయం ఉంది అభివృద్ధి గురించి ఏమన్నా అభివృద్ధి అంటే అవ ఇవాళ రేపైనా జరిగిద్ది అదే ఇప్పుడు రోడ్లు అమలాపురం వేశారు ఇలా వేసుకొచ్చారు రాజులు అవింది అలాగే అవుతాయి ఒకటి అవుద్ది ఇక్కడ గన్నవరంలో ఈసారి ఎలా ఉండబోతుంది వైసీపీయా లేదా టీడీపీ జనసేన అలియన్స్ ఇప్పుడు ఆయన అన్నట్టు మా అన్న అన్నట్టు ఏం చెప్పలేము 2 పార్టీలు ఒకటి అవని ఆయన కూడా తెలియదు నేను అలా అనకూడదు కానీ వైసీపీగా ఒకటి తెప్పగా ఉంటుంది అంటే కొంత మాట ఏమనిపిస్తుంది అంటే కొండేటి చిట్టిబాబు కాదు ఈసారి చింతానరాదు కానీ విపరీత వేణుగోపాల్ కానీ వీళ్ళ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో అయితే ఇంకా ప్రస్తుతానికి క్యాండిడేట్లు కూడా ఎవరు విపరీత వేణుగోపాల్ మాకు ప్లస్ మాకు బాగా తెలుసు ఆయన ఆయన అనుకుంటున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇద్దరు కలిపి వస్తే ఆయనకి ఐటీ రంగం మీద మంచి పట్టు ఉంది అలాగని ఫైనాన్స్ దగ్గరేమో ఇతను పవన్ కళ్యాణ్ గారు చేయగలరు అది నా నమ్మకం పూర్తి మొత్తం అదేనే కాదు నాకు లాంటి యువత అందరికీ నమ్మకం ఎందుకంటే 10,000 రూపాయలకి జీతానికి 10,000 రూపాయల జీతానికి ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పనే ఉంది వైజాగ్ ఐటీ హబ్ అన్నారు అతనేదో కోడిగుడ్డు పెట్టింది మళ్ళీ ఎదగాల ఏదని చెప్పేది అమర్నాథ్ గారు చెప్పారు అది ఏంటంటే ఆ విధానం వెంటనే రాదు కరెక్టే కానీ జీతాలు కంపెనీలు వస్తే 10,000 రూపాయల జీతానికి ఎక్కడికో వెళ్ళి 800 కిలోమీటర్లు దాటి అవతల 1,000 కిలోమీటర్లు దాటి వెళ్ళి చేయాలంటే చాలా బాధ వేస్తుంది 10,000 రూపాయలు చేయడానికి మన రాష్ట్రంలో మనం చేయడానికి ఎందుకండి గన్నవరం అంటే పవన్ కళ్యాణ్ అయితే మాకైతే పవన్ కళ్యాణ్ రావాలని ఉంది ఉద్యోగ పరంగా అయితే అతను కలిపి రావాలని ఉంది అలాగే కలిశారు నో ప్రాబ్లం జగన్ అవుతానే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నారు ఎందుకండి పెన్షన్లు ఇస్తున్నాడు అవి బాగానే ఉన్నాయి కదా సౌకర్యాలు అభివృద్ధి ఎలా ఉందండి మీ గన్నవరం పి గన్నవరం నియోజకవర్గంలో ఏం ఇల్లు కానీ ఒక బాత్రూమ్ కానీ ఇవ్వలేదు ఈ పెన్షన్లు ప్రభుత్వం పథకాలు మాత్రం అమలు చేస్తున్నారు వాలంటీర్లు బాగానే తిరుగుతున్నారు మందులు వేస్తున్నారు రోగాలు వస్తేనే అన్నీ సుఖంగానే ఉన్నాయి రోడ్లు అలాగే ఉన్నాయి అంతే అభివృద్ధి అయితే లేదు పథకాలు అయ్యి పథకాలు అన్నీ ఉన్నాయి ఎవరికైనా జగన్ గారు వస్తే బాగుంటుంది రోడ్లు లేదు డబ్బులు ఎవరికైనా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగుండేది అంటే జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా లేకపోతే చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా లేదా పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఇప్పుడు అన్ని సహాయంగా ఉన్నాయి కదా ఇప్పుడు జగన్ గారు ఏదైనా ఏముందండి సారణిలు కెడితే ఎంత ఉందండి ఇప్పుడు అంతగా సారణిలు కెడితే మేము బిస్దానికి
ఏమీ లేదు, ఓటు అడుగుడానికి చేస్తాం అంతే అంతే. పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు కదండి, ఓట్లకి మంచి నీట్ గా డబ్బులు అయ్యి బాగానే పంచి పెడతారు అన్ని పార్టీలో. ఎవడండి డబ్బులు అలా అయ్యప్పుడు ఎవడుతున్నాడండి, ఎవడుతున్నా చెప్పండి. ఇది ఉండండి ఒక లంచ్ ఒక రూపాయలు ఇవ్వడం కానీ పెద్దలు గ్రామంలో పెద్దలు కాకేశాలకు ఇచ్చేస్తున్నారు మట్టి పిల్లల పక్క మూట రెండు పెట్టి పెట్టుకుంటున్నారు. అలాగే మూటగట్టేసుకుంటా అలా కట్టుకుంటే ఎవడికి రూపాయి చీర చెప్పండి, ఎవడం చేరే ఊళ్ళో ఎవడం చేరే చెప్పండి. ఎవడి చీర ఒక్క రూపాయి చీర చూడలేడు ఇక్కడ నందివారి ఏరియాలో. అదే దెంగోలు దగ్గర అంతే. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఏ తెలియ పేర్లకు తెలం నిజమండి, నాకు తెల్లని పెద్ద కొండేటి చుట్టుపో చుట్టుపో అమలాపురం అండి. చుట్టుపో వస్తున్నాం అని వచ్చారు, దాని పెద్ద వచ్చాడు బాగా పడదని బాగా చేస్తారు అన్నారు. చూసారండి అభివృద్ధి అని బాగా చేశారంట, చేశారండి బాగా చేశారు చేశారు. ఈసారి మళ్ళీ నిలబడితే గెలుస్తాడే వస్తారు వస్తారు. ఏ పట్టి వస్తుంది ఇక్కడ, ఫ్యానా సైకిలా లేకపోతే గాజు గ్లాసా? ఫ్యానా సైకిలా గాజు గ్లాస్ అని సైకిల్ ఏం చెప్పలేమండి, సైకిల్ చెప్పలేదా? ఫ్యానే. కరెంట్ బిల్లు మాత్రం సరుకులు మాత్రం మా దారుణంగా దారుణండి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎంత అలా రేట్లు ఉన్నాయని అబ్జర్వ్ చేశారా? అంటే ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి, అలాగే పెరుగుతున్నాయి అనిపిస్తుందో దాన్ని డబల్ అయిపోతుంది అని డబ్బులు పెంచేస్తున్నారు. 10 రూపాయలు పెంచుతుంటే రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు పెంచేస్తున్నారు ప్రతిదానికి, మీకు తెలియదు ఏముంది. కానీ నాయకులు స్టాండర్డ్గా ఉండే నాయకులు లేనట్టు ఉన్నారు కదా మీ గన్నవరంలో? లేరండి, ఒక్కొక్క ఎలక్షన్కి కొన్ని కొన్ని కొత్త మగాలు వస్తుంటాయి. అదేంటి అది అంతే అంతే, సరిగ్గా నిలబడే నాయకులు మాత్రం కనబడతలేదు కనబడతలేదు. మాకు ముఖ్యమంత్రి గారు ఏంటంటే, మేము మాదిక సమాజం వర్గం 75 సంవత్సరాల నుంచి కూడా మాకు మాదిగిలికి రాజకీయ వ్యూహం లేదు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, 25 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అదిగో సీటు ఇదిగో సీటు పెద్ద మాదినని డప్పు కొట్టాడు, చిన్న మాదినని డప్పు కొట్టాడు. మండపేట కూడా పిలిచి సీట్లు ఇస్తానన్నారు. ఇప్పటికి మాదిగిలి అనేది ఇక్కడ మాది ఓటింగ్ 26,000 ఒకటి ఉంటుందండి నియోజకవర్గంలోను, ఒక సీటు కూడా ఇవ్వలేదు. అందుచేత మాకు పవన్ కళ్యాణ్ గారు ఏదో మరి మాదిగిలికి ఓ సీట్ ఇస్తానని పాలకొల్లు మీటింగ్లో గతంలో చెప్పారు, అది ఎంజూర్ అయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఇస్తారని ఆశతో ఉన్నాం. ఇక్కడ ఇస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఇక్కడ సీట్ ఇస్తే గెలుస్తారనుకుంటారు? బంపర్ మెజార్టీతో గెలుస్తామండి. అలాగే మాదిగిలి సామాజిక ఓటింగ్ అంతా మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓటు అంతా కూడా ఏ పార్టీ సీట్ ఇచ్చినా పార్టీకి మాత్రం మాదిగిలి ఓట్లు వస్తాయని మేము దానికి గ్యారంటీగా చెప్తామండి. ఈ ప్రభుత్వం అంటే పనులు అంటే అండి, ఒక ఇసుక లేదు ఏమీ లేదు, తాభిమీదులకి ఏంటి ఎవరికి కూడా పని లేవు, రోడ్లు కూడా మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్డు వేసే ప్రభుత్వం కూడా కాదు. ఇది ఒక టీడీపీ ప్రభుత్వంలోనే వేసిన రోడ్లే, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు, ఆ ఇల్లులే తప్ప ఇంకేమీ లేవని మేము చెప్తున్నామండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి బాగానే ఉన్నారా? చంద్రబాబు గారు అయితే బాగుంటారా? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటారు? ఈయన డెవలప్మెంట్ ఆఫ్ చేస్తాడండి, ఆఫ్ చేస్తారంటారు. వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడండి, వాటి వల్ల ఏమిటి ప్రధానకానికి ఉపకారం లేదండి, ఎవడ తింటే ఆడికే లాభం అంతే అంతే. డెవలప్మెంట్ అయితే ఏం లేదండి? ఏమీ లేదు. ఆయన అయితే మొత్తం మీద హైదరాబాదు అంటే మన కొండ ఉంటుందా అని చెప్పి హైదరాబాదు చేశాడు. కానీ మరి అదే హైదరాబాదు మన కింద కూడా ఉంటే మరి వీళ్ళందరూ డెవలప్ అయినట్టే కదా. అందుచేత ఆయన అనుభవంతుడు, ఆయనే మంచివాడు అని. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అవునండి. మరి ఈసారి మీ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గ్యారంటీ గెలుస్తుంది? తెలుగుదేశం టీడీపీ. దీనికి అలా ఏమీ లేదు, ఎమ్మెల్యే అలా ఏం చేయలేదండి, ఏం చేయలేదండి. కానీ ఇక్కడ టీడీపీకి ఎవరు సరైన క్యాండిడేట్ లేరంటారు, వస్తారంటారు ఆ టైంకి? వాళ్ళు మేధావులు కదా, తడుగుతారు తడుగుతారు. ప్రస్తుతానికి అయితే బాలయ్య గారు అబ్బాయి ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన వచ్చి ఇంకా అలా తిరిగేలేదు. ఆయన వచ్చి గెలిచేస్తాడా? గెలిచేస్తాడు హరీష్కి. ఆయనే కాదు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తాడు. జగన్, జగన్ గారు ఎందుకండి? చాలా వరకు మరి బాగానే చేశారు కదా, బాగానే చేశారంటారు. ఇప్పుడు పరిపాలన అంతా బాగానే ఉంది, బాగానే ఉంది. చెప్పండి, ఏ విషయంలో బాగా నచ్చింది? ప్రస్తుతానికి అంటున్నారు మీరు, అది ఓ విధంగా చెప్పాలంటే అమ్మఒడి అంటున్నారు కొంతమంది ఏంటంటే, ఇది అదే వేస్తున్నాడు ఫీజులు పెంచారని, ముందు రేట్లు పెంచాను, ముందు రేట్లు పెంచినా ఏది పెంచినా ఏ ప్రభుత్వం వచ్చినా మధ్య నిషేధం అనేది అవ్వదు ఫస్ట్ కొండ. మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా సరే ఫస్ట్ కొండ. మీరు మధ్య నిషేధం చేస్తానన్నట్టుగా చెప్పారు, ఆయన హామీలు ఇచ్చాడు, అది అవడం అంటే ఎవరి వల్ల అవదు అందుకే. రాష్ట్ర ఖజానా అదే అక్కడి నుంచి మన ఒక్క రాష్ట్రమే కాదు కదా, తెలంగాణ మంది మహారాష్ట్ర అన్ని 27 దాకా కూడా మద్యపానం ఉంటే ఆడ ఏమైనా ఓపెన్ చేయగలుగుతాడు, లేదనుకోండి ఏముండదు ఫస్ట్ కొండ. చెప్పండి, ఇక్కడ మీ ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మళ్ళీ
చిట్టిబాబు గారా లేకపోతే క్యాండిడేట్స్ ఎవరనేది ఇంకా మాకు ఇంకా టిక్కెట్ చేయలేదు కాబట్టి రెండు ఇక్కడ పొత్తులు కూడా ఉన్నాయి క్రిటికల్ ఎందుకంటే టీడీపీ జనసేన చెప్తాం కదా జనసేన బలంగా ఉంటదండి ఇక్కడ పీగనవర నియోజకవర్గంలో టీడీపీ ఉంటది ఏదో ఏడి పౌని ఎర్ర చూపించి ఆలుగుని లాగేసినట్టుగా ఉంది ఈ ప్రభుత్వం అంతే అంతకంటే ఏమి లేదు చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనుకుంటున్నాం మరి ఈసారి గన్నవరంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు ఎక్కువగా ఏ గాలి ఏ గట్టిగా అనిపిస్తుంది ఇవాళ తెలుగుదేశం వచ్చి ఛాన్స్ ఉంది ఇక్కడ ఒకవేళ పొత్తులో జనసేనకి ఇస్తే ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ఏమైతే అంటే జనసేన టీడీపీకి ఎవరికి ఇచ్చినా పర్లేదా లేదా టీడీపీ క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది అని ఏమది ఏం చెప్పలేము ఎవరికి ఇచ్చినా ఇంచుమించు టీడీపీ వచ్చే అవకాశం ఉంది వైసీపీకి అయితే బ్యాడ్ వచ్చింది అంట బ్యాడ్ వచ్చింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసాం జగన్ గారిని చూసాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాం అందరం అనుకుంటున్నాం మనం అతను కూడా ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ కూడా పెట్టింది రాదు వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చాం అనుకోండి వాళ్ళు కూడా ఏ విధంగా చేస్తారనేటువంటిది ప్రజలు కూడా ముందుకు నడుస్తారు ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనేటువంటిది మనం కూడా ఇతను అంటే సహకారాలు అందించడం ముందుంటామని చెప్పి కోరుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాగానే ఉందనుకుంటున్నారా సంక్షేమ పథకాలు అవన్నీ అందిస్తున్నారు వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రస్తుతం జగనన్న గారు అయితే కొన్ని కొన్ని నవరత్నాలు చెప్పారు కానీ నవరత్నాలు కొన్ని నాట్లకి న్యాయం జరిగింది కొన్ని నాట్లకి న్యాయం జరిగింది నెక్స్ట్ కొన్ని కొన్ని ఏమో అక్కర్లేని కూడా కొన్ని కొన్ని పథకాలు పెట్టారు అక్కర్లేని కూడా నెక్స్ట్ ఈ రోడ్ల వ్యవస్థ బాగాలేదు చాలా అధ్వాన్నంగా ఉంది అలాగే కొన్ని కొన్ని నాట్లకి నీటి సౌకర్యం కూడా కొంతమందికి అందట్లేదు కొన్ని కొన్ని చోట్ల విద్యుత్ కూడా సరిగ్గా వీధి రేట్లు కూడా తక్కువ నెక్స్ట్ డ్రైనేజీ సమస్య ఒకటి అలాగే ప్రభుత్వం పర్లేదు కానీ ఏంటంటే కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి రోడ్లు అయితే లేవంటారు అసలు ఎప్పుడేసారండి మీ గన్నవరం మెయిన్ రోడ్డు అది ఎప్పుడేసారు పాత గవర్నమెంట్ వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు టీడీపీ గవర్నమెంట్ క్లైమాక్స్లో పడ్డాయి మళ్ళీ లేవు ఇక్కడ మొత్తం ఆ వంతెన దగ్గర మొత్తం అదే ఆ బ్రిడ్జ్ దగ్గర గోమాదిరే కాదు ఈ రోడ్ల గురించి చూస్తుంటే నిన్న విజయవాడ వెళ్ళొచ్చాను ఆ రోడ్లు వస్తుంది అయ్యి బాబాయ్ చాలా నరకం చూసాం చంద్రబాబు నాయుడు ఏమో ఉంటుందండి చంద్రబాబు గారా ఎందుకండి ఎందుకు ఇద్దరికి అమ్మని ఎప్పుడు పార్టీ పోయి బ్యాకపోయారు కదా వీళ్ళు నానా వాళ్ళు పెడుతున్నారు చంద్రబాబు ఏమో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఏమో ముఖ్యమంత్రి చేసిన ఉండి జైలు పెట్టి నానా పాటలు పెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తప్పు చేశాడు అంటున్నారు కదా తప్పు చేశాడని నమ్మట్లేదా మీరు తప్పు చేశాడండి ఎవరి వల్ల జరుగుతూ ఉంటుందండి అలాంటి తప్పులు అయినా అంత పెద్దవాడిని అలా పెట్టకూడదు కదండి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఆ ముగ్గురు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకా ఎవరు వస్తే ఎవరు వచ్చినా ఏపీ బాగుంది ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది మరి నాకు తెలిసి అంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కదా ముగ్గురులో ఎవరు బెటర్ అంటారు ఎవరు బెటర్ అంటే ప్రెసిడెంట్ ఉన్న దాన్ని బట్టి జగన్ రావచ్చు ఏమో మరి జగన్ గారు ఎందుకండి జగన్ గారు ఎందుకు అంటే ఆయన ఓట్లు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ సంక్షేమ పథకాలు అది ఇదని చెప్పి బాగా చేస్తున్నారు కదా దానివల్ల అంటే సంక్షేమ పథకాలు చూసి మళ్ళీ జగన్ గారికి ఓటేస్తారనుకుంటున్నారా అనుకుంటున్నాను ఎందుకంటే ఏపీలో ఎక్కువ సంక్షేమమే కదా చూసి జనాలు ముఖ్యమంత్రి మాకు వచ్చిన మాకు పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఎందుకండి ఎందుకంటే అది బాగా చేస్తారనుకుంటాను నమ్మకం మాకు హ్యాపీ ఎప్పుడున్న జగన్ వల్ల ఏం అవ్వట్లేదు అభివృద్ధులు ఏమి లేవు అతను డబ్బు వేయడం తప్ప రెండుది డబ్బులు వేస్తున్నారా బాగానే డబ్బులు బాగానే వేస్తారు డబ్బులు ఎవరు ఉపయోగం డబ్బు ఉపయోగం ఏం లేదు ఉపయోగం లేదు డబ్బు వల్ల ఉందంటారా ఏమి లేదు ఏం అందరూ డబ్బులు వేస్తున్నారు బోల్ డబ్బులు వేస్తున్నారు జగన్ గారు అంటున్నారు డబ్బు వల్ల ఉపయోగం లేదు దానివల్ల ఏముంది చెప్పండి ఎవరికైనా గ్యారంటీ జనసేనకి సీట్ ఇస్తారు ఇక్కడ పొత్తులో సీట్ లేకపోతే టీడీపీ టీడీపీ వస్తుంది టీడీపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా ఆ కూటమి అయితే వస్తుంది గ్యారంటీ వైసీపీ రాదు ఇక్కడ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు చాలా చేస్తున్నాం అంటున్నారు మరి అవన్నీ బాగాలేదంటారా జగన్ గారి ఇల్లు గారు బాగుపడడం ఏంటంటే సగం సగం ఇల్లు కట్టేసి అలా బిల్లుతో అలా ఉండిపోయినాయి కదండి ఇవాళ ఏమి లేదని తోరూరు కట్ట ఏమి లేదని కొన్ని కొన్ని పేపర్లో చూస్తున్నాం జరిగింది ఇది ఎదగలు చూస్తే గోంతలు గోతులు మీకు కనపడతాయి ఇలా వెళ్తే ఇలా కనపడతాయి అవునులేండి రోడ్డు అయితే మీ గన్నవరం రోడ్డు నేను చెప్పకలేదు మీరు చెప్పకలేదు వెళ్ళి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది గవర్నమెంట్ వేసింది రోడ్డు కాదండి చంద్ర మామూలుగా సెంటర్ గవర్నమెంట్ వేసిన రోడ్లే కానీ ఈయన వేసిన రోడ్లు ఏం లేవు ఇక్కడ ఈ కాలంలో అయితే బాగానే ఈ జగన్ భవన్ వచ్చినా మాకు ఏం చేయట్లేదు బాగానే ఎందుకంటే మా షాపు టీ షాపు
20-28 రూపాయలు ఉండేది పాల్వేడు, ఇప్పుడు 34 రూపాయలు అయింది. అప్పుడే 30 రూపాయలు ఉండేది పందర, ఇప్పుడు 34 రూపాయలు అయింది కేజీ. ఇంకా ఎలాగైతే మరి కాదు మనకి, అది బాగానే 6 రూపాయలు అమ్ముకుందాం. టీఐ ఇక్కడ లేబర్ ఎక్కువ, 5 రూపాయలు ఇస్తాం గొప్ప. ఇక్కడ ఈ ప్రభుత్వంలో అయితే ఏం లేదు బాగుంది. రేట్లు అన్ని బాగా పెరిగిపోయినాయి, పెరిగిపోయినాయి బాగుంది. ఈసారి పి గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? వస్తే జనసేన రావాలి, టీడీపీ రావాలి బాగుంది. ఈ రెండింటిలో ఒకటి వస్తుంది అంటే వైసీపీ కష్టమా? రాదు బాగుంది. ఒకవేళ క్యాండిడేట్ మార్చిన చిట్టుబాబు కాకుండా చింత అనురాధ్ గారు కానీ లేకపోతే విప్పర్తి వేణుగోపాల్ రావు? ఎందుకంటే చూసేసాం కదా ఆల్రెడీ, ఈ భవన్ చూసాం కొండ చిట్టుబాబు అని. ఓ డ్రైనేజీలు కానీ మాకు లైట్లు కానీ కొనలు ఏం లేదు బాగుంది. రోడ్లు చూస్తారు కదా, మా 40 సంవత్సరాల పథకం కానీ ఇంక ఏచినా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు ఆయన, ఎవరికి లోటు లేదు. ఇకపోతే ప్రభుత్వాన్నే వ్యతిరేకిస్తున్నారంటే మరి నాయకులు వాళ్ళకు న్యాయం, సామాన్యుడికో న్యాయం కాదు. లాయర్ని జడ్జీల్ని అందరినీ వ్యతిరేకిస్తున్నారు. మరి చట్టం అంటూ ఉందా లేదా? చట్టం ఉంది కదా, చట్టాన్ని దాన్ని ఎలా ఉందో దాన్ని గౌరవించాలిగా. చట్టాన్ని ఆ చట్టాన్ని తీసి పక్కన పెట్టేశారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే ఉండొచ్చు. డబ్బు ఆడుకో న్యాయం, సామాన్యుడికో న్యాయం కాదు. జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు. మళ్ళీ ఆయన రావాలంటే మళ్ళీ ఆయన వస్తాడు, ఆయన రాడు ఆయనే వస్తాడు, గ్యారంటీగా. మీ నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం? మా పి గన్నవరం నియోజకవర్గం మీకు చెప్పను దాన్ని. ఎందుకండి అందరూ మళ్ళీ పి గన్నవరం వచ్చినప్పటికి డౌట్ అంటున్నారు ఎందుకు? చెప్పను అప్పుడు సీట్ను పట్టుకోవాలి. అంటే ఇప్పుడు సీటు కొండేటి చిట్టిబాబు గారికి కాకుండా ఒకవేళ అనురాధ్ గారు కానీ, అనురాధ్ గారి పేరుని పడుతుంది, విప్పర్తి వేణుగోపాలరావు గారి పేరుని పడుతుంది. ఈ ఇద్దరు ఒకవేళ వాళ్ళిద్దరు ఎవరికైనా ఇస్తే 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 అంటే ఈ పక్కనేమో వీళ్ళు కన్ఫామ్ అయిపోయినాయి. ఎవరు అంటే ఉప్పొత్తి కన్ఫామ్ అయిపోయింది అంటే వాళ్ళిద్దరు కలిసి వస్తారు. టీడీపీ జనసేన బలంగా ఉంటుంది కదా, మరి ఇక్కడ జనసేన టీడీపీ జనసేన కలిసి ఆడు పొత్తుతే మాత్రం టీడీపీతో పొత్తు కానీ కలిసి అడిగాడు సర్వన వాచిన గాడు కలిసిపోయారు కదా ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాడు కలిసిపోయినా సరే అక్కడ ఓటేయడు ఇంకా మీ నియోజకవర్గంలో అసలు జనసేన ప్రాబల్యం అంటే ప్రభావం గట్టిగా ఉంటదా? ఉంది, ప్రభావం ఉంది. అంటే ఉంటారా, పర్సెంటేజ్ తక్కువ పడుతుంది అంతే. ఎక్కువ ఇక్కడ వైఎస్ఆర్సీపీకే పడుతుంది అంటే ఎక్కువ వైఎస్ఆర్ అది. ఎవరైతే బాగుంటది బాబాయ్? ఇప్పుడు బాగుంటది అంటే చంద్రబాబు చూసాం, జగన్ గారిని చూసాం. ఒకసారి తినకూడ శాంతి ఇస్తే ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అతను సార్ చూస్తే అభివృద్ధి చేస్తారని, పిల్లల చదువులు అన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ చేయలేకపోయారంటారా? జగన్ గారు కానీ ఇతను తోసుకున్నాడు, అతను తోసుకున్నాడు, ఇద్దరు జైలుపోలే వేరు. జైలుపోయినప్పుడు ఇతనికి కొత్తగా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం ఇస్తే, అతను కూడా ఒకసారి చూస్తే అభివృద్ధి అవుతుందని, చదువుని పిల్లలకు కూడా అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాం. ఇక్కడ మీ గన్నవరంలో ఈసారి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నాం? జనసేన సీట్ ఎగరేసి పోతుంది. జనసేన అసలు పక్క ఎగరేస్తుంది, అందులో తెలుగుదేశం ఎగరేస్తుంది, జనసేన ఎగరేస్తుంది. క్యాండిడేట్లు చూస్తేనేమో కనబడతలేదు వాటికి ఎగరేస్తుంది. ఎగరేస్తే సమస్యలండి. టీడీపీకి సరిగ్గా క్యాండిడేట్ ఏదో హరీష్ గారు అని అన్నారు కాసేపు కాదంటున్నారు క్యాండిడేట్లు. జనసేనకి క్యాండిడేట్ కనపడతలేదు. అసలు టీడీపీకి ఇచ్చినా, టీడీపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా ఎగరేసిపోతారు. అసలు సమస్య లేదండి. వైసీపీలో ముగ్గురు ఉన్నారు రెడీగా, ముగ్గురు కదా ఆరున్న పని అవుతుంది ఇంకా పని అవుతాం. అలా కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటాం అనుకుంటున్నాం. జగన్ గారు మళ్ళీ రెండోసారి జగన్ గారు సరిగ్గా అభివృద్ధి చేయలేదు, మార్చేస్తాం ఈసారి అంటున్నారు. మరి మీకు అవుతుంది కదండి, ఉదరెట్టి అవుతుంది కదా అవుతుంది. అభివృద్ధి చేసుకొస్తున్నారండి ఉదరెట్టి, ఒకేసారి అవ్వదు కదా సార్. పైగా 2 సంవత్సరాలు ఏమి కరోనా టైం ఏమిపించింది, ఈ 2 ఏళ్ళు ఏమైపోద్ది. మళ్ళీ ఈసారి కనుక వస్తే మొత్తం పుల్లి అభివృద్ధి అవుద్ది అని మాది ఆశ. మళ్ళీ ఈసారి కూడా గెలిపించుకుంటే ఏమన్నా మిగిలిపోయినా కూడా మళ్ళీ చేస్తారు. ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లోనే వస్తున్నాయి, ఆ దాని దిష్టి చూసైనా కనీసం 175 రాబోయే 100 వస్తే సీఎం ఆయనే కదా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. 100 వచ్చేస్తాయండి, గ్యారంటీ సమస్య లేదు. మీ సీటు మరి, మీ సీటు వస్తుందా? మా సీటు గ్యారంటీ లేదు సార్, ఇది చెప్తా. గ్యారంటీ లేదా? అయ్యో, మీరు అన్ని వచ్చేస్తా జగన్ గారు వచ్చేస్తారు, మళ్ళీ మీ సీటే కదా. 75 తగ్గించావు టీ తీసుకోండి. మరి మీ సీట్ ఎందుకు రాదనుకుంటున్నారు? కొంచెం వ్యతిరేకంగా ఉంది సార్. ఎందుకండి ఏ వ్యతిరేకత? అంటే ఏమీ లేదు, జనాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒకవేళ క్యాండిడేట్ని మారిస్తే చిట్టిబాబు గారు కాకుండా చింత అనురాధ్ గారు కానీ, విప్పర్తి వేణుగోపాల్ కానీ వాళ్ళని మార్చారనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? కంపల్సరీ ఇక్కడ చేయాలి. ఇక్కడ సీటు కూడా కొడతుంది. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, రెండు బలం లేదు, అంత లేదండి, అంత లేదంటారు.
మీ పీగన్నవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించాలనుకుంటున్నారు? కొన్ని పార్టీ కానీ గతంలో ఎమ్మెల్యే అలా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? నేనైతే పార్టీలో చేరండి ఇంచుమించు లేదంటే దగ్గర దగ్గర 40 సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి నాకు. కాంగ్రెస్ పార్టీ నుంచే నేను బయటకున్నానండి. ఈవేళ రమారమి దగ్గర దగ్గరగా ఇంచుమించు ఒక 7-8 ముందుగురు ఎమ్మెల్యేలు చూసుంటారు నా జీవితంలోను, ఎంపీలను కూడా చూసుంటాను, అలాగే జడ్పీటీసీలను కూడా చూసుంటాను. కుండేడు చిట్టుబాబు అంట దరిద్రుడు అంటే కుండేడు చిట్టుబాబు అంత దరిద్రుడు మా పి గన్నవరం నియోజకవర్గం వచ్చిన తర్వాత ఇటువంటి ఎప్పుడూ కూడా ఇటువంటి ఎమ్మెల్యే నా జీవితంలో చూడలేదండి. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చేసిందంటారండి? వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అండి, ఆడు మంచివాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళందరినీ కూడా వేసుకుని వెళ్తాడు. మంచోడు అన్న ఓడు ఓడిని వదిలేస్తాడు. ఆడు వైఎస్ఆర్ సిపిలోని ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ పరిస్థితుల్లో నుంచి ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చాడో మా కార్యకర్తలందరికీ తెలుసండి. నేను అలాగే జిల్లా సెక్రటరీ చేశానండి, మండల వైస్ ప్రెసిడెంట్ చేశానండి, అలాగే గ్రామ శాఖ చేశానండి. వాడు చేసిన మోసం ఏంటంటే, జనాన్ని చేసిన మోసం ఏంటంటే ఎవడినైతే నమ్మించాము, వాడు చేసి పనులండి అసలు మానవత్వం లేని పనులు అన్నమాట అండి. ఆయన చేసే పనులన్నీ కూడా ఆ కుండేటి చిట్టుబాబు అన్న అతనండి. పలానోడు చెయ్యాలి ఎమ్మెల్యే, పలానోడు చేయాలని ఉండలేదండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరున్నారన్నది ఇంకా ఏం తెలియదు, డిసైడ్ అవ్వట్లేదు స్వామి. క్యాండిడేట్లు లేరు. అన్ని పార్టీలు పరిస్థితి అదే కదా, అన్ని పార్టీలు అండి. వాళ్ళు తెలుగుదేశం ఉన్నా తెలుగుదేశంలో క్యాండిడేట్ లేడండి, వైఎస్ఆర్సీపీలో ఉన్నా వైఎస్ఆర్సీపీలో క్యాండిడేట్ లేడండి, జనసేన ఉన్నా జనసేనలో క్యాండిడేట్ లేడండి, ఇందులోనూ కూడా సరైన క్యాండిడేట్ లేడండి. టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదండి, ఒకవేళ వైసీపీకి ఏమైనా మైనస్ అవుతుందా? ఒకవేళ క్యాండిడేట్ ఎవరైనా వైసీపీ అయితే ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గంలో నెగ్గదండి. నేను ఆల్రెడీ నేను చెప్తున్నానండి. ఒకవేళ చింతన్ రాధ విప్పర్తి వేణుగోపాల్ గారు రానివ్వండి, చింతన్ రాధ గారు రానివ్వండి, ఈవేళ ఎక్కడెక్కడ ఉండటం కాదు, ఈవేళ 4 సంవత్సరాలు అయిపోయిందండి. ఈవేళ కార్యకర్త ఎలాగ ఉన్నాడని ఒక చింతన్ రాధ గారు కానీ ఒక వేణుగోపాల్ గారు కానీ, వేణుగోపాల్ గారు కాకినాడలోనే ఉంటున్నారండి. ఇంకా వేణుగోపాల్ గారు వస్తే నలుగురిని సన్నిహితంగా కేకేసి మాట్లాడి ఇలాగున్నది ఇలాగున్నది అని చెప్పి వేణుగోపాల్ గారు ఉన్నదండి. నిజంగా వేణుగోపాల్ గారికి కానీ టికెట్ ఇస్తే వేణుగోపాల్ గారి వెనకాల పనిచేస్తారండి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాబాయ్ పనులు చేస్తున్నారు కానీ సక్రంగా బాగుంది, అన్ని పనులు చక్కగా చేస్తున్నారు, ఏ పనులు అన్ని బాగా అవుతున్నాయి అనుకుంటున్నారు? మోడీ చంద్రబాబు కంటే జగన్ పరిపాలన నచ్చింది? నచ్చిందండి. ఈసారి పీగన్నవరంలో అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? పీగన్నవరంలో అయితే తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాను మరి, అదే మోజుగా ఉందండి. మిగతా నియోజకవర్గాలు అయితే చెప్పలేమండి మరి. ఎందుకంటారు? ఇక్కడ తెలుగుదేశం ఎక్కువ, తెలుగుదేశం జనసేన ఎక్కువ, తెలుగుదేశం జనసేన ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గం మట్టు, ఈ నియోజకవర్గం వరకు పీగన్నవరం. మిగతా అయితే చెప్పలేము కదండి మరి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది, వీళ్ళ కూటమి వస్తే బాగుంటది, వీళ్ళ కూటమి వస్తుంది వస్తుంది అవటం కాదు 100% వస్తుంది. జగన్ పరిపాలన బయటికి పోతుంది. జగన్ పరిపాలన బయటికి పోతుంది అంటారా? ఎందుకంటే అంత ధీమాగా చెప్తున్నారు. ఏం లేదండి, అసలు ఏమున్నది, ఏమి లేదు. ఇక్కడ వ్యతిరేకం ఎక్కువ ఉంది. చిన్నవాడు బతకలేకపోతున్నాడు, పెద్దవాడు ఏమో బిజినెస్ చేసుకోలేకపోతున్నాడు. అది ఏ పరిశ్రమ రావట్లేదు, వచ్చిన పరిశ్రమలను బయటకు తోలేస్తున్నారు. ఏ పరిశ్రమను రావడానికి ఎవడు ఇష్టపడతాడా? ఏదో అత్తమని రిస్కులు పెట్టుకుంటూ ఉంటే ఈ రాష్ట్రానికి రావడానికి ఎవరు ఇష్టపడతారా? జగన్ గారు బాగున్నారు, వాళ్ళు చేసే పనులు అందరికీ అటు వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం వాళ్ళందరికి డబ్బులు ఇస్తున్నాడు. కానీ అతను చేసిన పరిపాలన మందు ఒకటి ఇసరాంపు ఒకటి, అది పొరపాట్లు అంతే. ఏ మందు మందు విషయంలో ఏ ఇబ్బంది అవుతుందండి? అంటే పాటలు అయితే ఎవ ఎక్కడ చూసుకుంటే ఆగుతారు. ఇప్పుడు అతను మందు ఉందండి, ఎక్కడ కూర్చుని తాగుతున్నావు? కానిస్టేబుల్ లేకపోతే ఇంకొకటి వచ్చి కుట్టేస్తున్నాడో, లేకపోతే చల్లట్టిపోతున్నాడో, డబ్బులు అట్టిపోతున్నాడు. మద్యపాన నిషేధంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారంట మరి జగన్ గారు. మద్యపాన నిషేధం అంటే కొంచెం కొంచెం మందు తగ్గించేద్దామని చెప్పి బెల్ట్ షాపులు తీయించేసేయడం, మందు ఏమో ఎక్కువ రేటు పెట్టడం, అలా చేయడం వల్ల మద్యపానం తగ్గిస్తారు అనేది ఆయన చెప్తున్న మాట. మరి తగ్గిస్తారా?
కష్టమంటారా? జగన్ అయితే కనుక అభివృద్ధి ఏమీ లేదు, బాగా కూలిపని గిల్లు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అప్పుడు ఇస పని చేసుకున్నా ఎంతకొంత ఉండేది, అప్పుడు ఇసుక పని ఎంతకొంత, ఇప్పుడు ఇసుక పని లేవు. అలా ఎంత అభిమేతులు ఇబ్బంది పడిపోతున్నారు, ఎల్లిం పని మేస్తులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు, వాటర్ మేస్తులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఒకరు తెస్తుంటే నలుగురు తింటున్నారు ఇంట్లో. అలాంటప్పుడు అభివృద్ధి ఎలాగవుతుంది? ఈ రోడ్లు చూస్తేనేమో రోడ్లు ఏమో అక్కడక్కడ గుంతలో గింతలు, ఇలాంటి ముసలి వాళ్ళు ఉన్నారనుకో, అక్కడ మందు తెచ్చుకుంటారు, ఇక్కడ తాగుతారు. ఏసీ వస్తాడో తీసుకుంటాడు, ఫోన్ తీసుకుంటాడు. రేపొద్దుట 600 చలాన్ని కట్టాలి, ఫోన్ పట్టిపోతున్నారు. అదే బ్యాండ్ షాపు ఏ తోటలో పెట్టుకుంటే అక్కడే తాగుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాండ్ షాప్ ఏ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉంటే దూరంగా అక్కడే తాగుతారు కదా. ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ తాగుతాడు? ఇక్కడ తాగుతాడు. అదిగో రోడ్లు చూసి ఎలా ఉన్నాయో, ఆ రోడ్లో మట్టి లేడు అక్కడ. యాక్సిడెంట్ అయిపోతే బస్సులు వెళ్ళలేదు, లారీ తప్పడలేదు, అభివృద్ధి ఏమి లేదు ప్రభుత్వంలో. రోడ్లు ఎప్పుడు నుంచో ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు నుంచో అలాగే ఉన్నాయి. ఇది అమ్మఒడి 15 వేసేత్రాను, లేకపోతే ఆటో వాళ్ళకి 10 వేసేత్రాను. ఓటు వేసినోడికి రూపాయి లేదు, కష్టపడి పనిచేసి ఓటు వేసినోడికి రూపాయి బిళ్ళ అభివృద్ధి లేదు. ఈ ఆటో వాళ్ళకి మంగళ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వేసిన తప్ప కానీ ఉపకారం వచ్చేవాడికి ఏం చేయట్లేదు. ఇది అది ఆ సంక్షేమ పథకాలు అని అనవసరం ఉంటారా? జస్ట్ మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? క్యాండిడేట్లు అయితే ఏ పార్టీ నుంచి ససిగా ఖరారైనట్టుగా కనబడతలేదు, ఏ పార్టీ జోష్ ఇక్కడ కనబడుతుంది మీ పీ గన్నవరంలో? ఇక్కడ ఏముందంటే జనసేన టీడీపీ పొత్తు ఉంటే జనసేన టీడీపీ పొత్తు వస్తుంది. పొత్తు గ్యారంటీ ఉంది, టికెట్ అలాగని ఇలాగని ఎవరికి ఇచ్చినా వాళ్ళని నొక్కుతారు. వైసీపీ అయితే ఒకవేళ వైసీపీలో క్యాండిడేట్ మారిస్తే చింతన్ రాజు గారు కానీ విప్రతి వేణుగోపాల్ కానీ ఇట్లాంటి క్యాండిడేట్లు వస్తే ఏమన్నా మారుచేం కానీ ఏమి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే వల్ల అయితే గెలవలేరంటారు? గెలవలేరు. మందుగా కూడా ఓటేటి గన్నవరం నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో మందు తాగి కూడా ఎవడో కూడా వైసీపీ ఓటేడు. ఎందుకంటే 200 రూపాయలు బాటిల్ కొట్టినాడు. ఏమండే ఆ ఒంతుడి మీద తాగాలా, షోరా కూడా తాగాలా, అక్కడికి అర్థం కావట్లేదు. ఎక్కడ తాగుతాడు మందు? ఇంటికి అట్టుకెళ్ళి పెళ్ళం దగ్గరెట్టిన తర్వాత తాగాలి, ఇంకా పెళ్ళం ఎదరెట్టుకుని తాగాలి మందు. అర్థమైందా? మందు తాగి కూడా సేఫ్టీ లేదు ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో. అడిగి నాదులు లేడు, పోలీసులు ఎవరిని తాగనవట్లేదు. ఏమండే ఆ 200 రూపాయలు బాటిల్ కూడా ఉంటే ఫైన్ కడుతున్నాడు, మొత్తం ఫైన్ కడుతున్నాడు. ఇప్పుడు కష్టపడి కూలి పని వచ్చి వాడు 500 సంపాదించి వస్తున్నాడు, 200 రూపాయలు బాటిల్ కొంటున్నాడు, 800 ఫైన్ కడతాడండి, ఎక్కడి నుంచి కడతాడు? దానికి అరిగట్టి వాడు లేడు ఇక్కడ. ఈ గన్నవరం నియోజకవర్గంలో మందుతాగి కూడా ఎవడు కూడా వైసీపీ ఓటేయడు. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా ముఖ్యమంత్రి ఒకలే కదా. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, జగన్ గారు బెటరా, చంద్రబాబు గారు బెటరా, పవన్ కళ్యాణ్ గారు వస్తే బెటరా? పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బెటర్ అనుకో. ఎందుకండి? ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ జగన్కి లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చారు, తెలిసింది అందరికి ఏం చేశాడు అనేది. ఏం చేశారు? బాగా చేశారా బాగా చేయలేదు? వరస్ట్గా చేశారు. వరస్ట్ అంటారు? వరస్ట్. నవరత్నాలు అందులో ఒక్కటి కూడా లేదు. అందులో చూసుకుంటే ఫస్ట్ ఎలక్షన్స్ ముందు వాళ్ళ నాన్నగారి ఫోటో, గెలిచిన తర్వాత ఆ నాన్నగారి ఫోటో ముందు ఉంది, వెనకదిలో మెయిన్ ఫోటో ఉంది. ఇంకా ఒక 2 సంవత్సరాల తర్వాత ఇంకా ఆయన ఫోటో అయినా లేదు, ఈయన ఫోటోనే పెట్టారు, తండ్రినే సైడ్ చేస్తారు. సైడ్ చేస్తారు అంటే ఎలక్షన్స్ లో వాడుకోవడం గెలవడం కోసం మాత్రమే వాళ్ళ నాన్నగారి ఫోటో. అది తీసేసి ఇప్పుడు ఈయనే పోనీ ఎవరైనా చెప్పింది వింటున్నారా? లేదు, ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటున్నాడు. 3 రాజధానులు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ ఉండేది, మన స్టే మన ఇండియాలో ఎక్కడా లేదు. అది ఒక్క సౌత్ ఆఫ్రికాలో ఉందంట, నాకు తెలియదు. అది ఎక్కడ తెచ్చి ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. ఏమైంది? కోర్టు స్టే ఇచ్చింది. పోనీ ఏమైనా ఊరుకుంటున్నాడా? లేదు. వైజాగ్లో పాలన స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి కోర్టు స్టే ఇచ్చినా కూడా అడ్డగోలు గెలిపోతున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ ఇలాంటి వాటి మీద బాగా గ్రిప్ ఉంది ఆయనకి. సో ఆయన ద్వారా హెల్ప్ తీసుకొని మేబీ చేయొచ్చు. ఎలాగా ఇప్పుడు జగన్ గారు ఏంటంటే ఒక 20 మందినో 30 మందినో ఎంతమందినో స్టాఫ్ను పెట్టుకున్నారు, ఐఏఎస్లను ఐపీఎస్ఎల్ని గట్టరన్నా. అలాగే ఈయన కూడా పెట్టుకొని చేయొచ్చు కదా, ఒక ఛాన్స్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వాలి. ఇవ్వాలి ఖచ్చితంగా. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కదా, పొత్తులో భాగంగా సీఎం షీట్ షేరింగ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే ముందు సీట్లు రానివ్వండి, నేనైతే రెడీగా ఉన్నాను సీఎంగా చేయడానికి, అవ్వడానికి రెడీగా ఉన్నాను. కొన్ని సీట్లు వస్తే మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది అని అంటున్నారు. సో ఆ లెక్కన అవుట్ ఆఫ్ 175లో అట్లీస్ట్ ఆయనకు ఒక 40-50 సీట్స్ వస్తే కనుక స్టేట్ వైడ్ ఒక 40-50 వచ్చినా కూడా ఆయనకి ఒక సీఎంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. అవుట్ ఆఫ్ 175లో
రావచ్చని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఇక్కడ కోస్త ఏదైతే గోదావరి జిల్లాలో ఖచ్చితంగా వస్తాయి. ఈ 34 నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ఒక 20 అన్న వస్తాయి అనుకుంటున్నాను నేను. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీ గన్నవరం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూన్ టు ఆదాన్.